తోని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే గురుగారు, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు చౌదస్తరి అండి. చౌదస్తరి, చెప్పండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 1988 అండి. ఇంతకు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నా గురించే తెలుసుకోవాలి. ఓకే అండి, పుట్టిన తేదీ కరెక్ట్ గా తెలియచేయండి. అండ్ మీరు డిస్టర్బ్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి. ఓకే, పుట్టిన తేదీ తెలియచేయండి అమ్మా. 1988. 1988 ఎన్నో నెల అండి? 88. 9వ నెల. 9వ నెల 27వ తారీఖు. 27వ తారీఖు 9వ నెల 1988 మంగళవారం రాత్రి 10:30 గంటలకి. ఎక్కడ జన్మించారమ్మా మీరు? ఎక్కడ పుట్టారు మీరు? రాజమండ్రి అండి. రాజమండ్రి, ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేంటి, అసలు మాకేం బాగుంటలేదండి వ్యాపారం గారండి, ఏం బాగుంటుందో ఆర్థికంగా. మీది అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి. మీ జన్మజాతి గురించి అయితే ప్రస్తుతం జన్మగురు యొక్క సంచారం నడుస్తుంది, అన్ని అనుకూలంగా మారడానికి అవకాశం ఉందండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ వారి యొక్క జాతక రీత్యా కూడా మీరు చూపించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ జాతక రీత్యా ప్రస్తుతం కొంతవరకు మంచి సమయం నడుస్తుంది, మీ టైం కూడా బాగుంది కాబట్టి ఆయన కాలం కూడా అనుకూలంగా మీకు సహకరిస్తుంది. వృత్తిపరంగా మార్పులు రావాలంటే మీరు కొంచెం అభివృద్ధి కోసం ఏం చేస్తారంటే, చక్కగా ప్రతి మంగళవారం కూడా కందులు బెల్లం దానివ్వండి. 1 కేజీ బావు కందులు, 1/2 కేజీ బెల్లం మీ వారి పేరు మీద మీరు శివాలయంలో దానం ఇవ్వండి బ్రాహ్మలకి. అలా 7 మంగళవారాలు చేయండి. ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి కలుగుతుంది, రుణ ధన సంబంధితమైన సమస్యలు నివృత్తి అవుతాయి. దీంతోపాటు గోవుకి చక్కగా ఉలవలు ఉడకబెట్టి ఆవుకు పెట్టండి. ఏదైనా ఆవుకు పెట్టచ్చు, ఉలవలు బెల్లం, ఉడకబెట్టిన ఉలవలు బెల్లం పెట్టి చక్కగా ఆవుకు 6 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా మీరు ప్రతి ఆదివారం రోజు ఉలవలు పెట్టండి. దీంతోపాటు చక్కగా మీరు మంగళవారం రోజు కందులు బెల్లం దానివ్వండి. ఇలా 7 వారాలు చేయడం మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. Thank you.